చందబాబును తక్షణమే అరెస్ట్ చేయాలి అని చెప్పి హెడ్డింగ్ పెట్టి రాసింది ఏంటయ్యా అంటే మన ముప్పై ఒకటో తారీఖు నాడు ఇక్కడే మా పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థుల తరఫున చీఫ్ ఏజెంట్లకి ఒక శిక్షణ కార్యక్రమం ఒకటి నిర్వహించడం జరిగింది దాంట్లో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరినీ రెచ్చగొట్టేలాగా మాట్లాడి వాళ్ళందరూ కూడా రేపు కౌంటింగ్ ఏజెంట్లో ఏజెంట్లకు మీరు చెప్పండి మీరు కూడా ఉంటారు కదా మీరు గొడవలు పెట్టుకోండి వైసీపీ వాళ్ళ మీద మీరు రూల్స్ కూడా లెక్క చేయకుండా చేయండి అది ఇదని చెప్పేసి చెప్పాడంట అలా బెదిరించ బెదిరించమని కూడా చెప్పాడంట చంద్రబాబు నాయుడు గారు దాని మీద ఈయన గారు తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు ఆ ఫిర్యాదు ఇంకా అది కేసుగా రిజిస్ట్రేషన్ కాలేదు ఆధారాలు లేవు ఏమీ లేవు అసలు చంద్రబాబు నాయుడు గారు ఆ మీటింగ్కే రాల ఆయన నిన్న వచ్చాడు చంద్రబాబు నాయుడు గారు నిన్న రాత్రి వచ్చాడు ఈయన ఆ మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నట్టు వాళ్ళు రెచ్చగొట్టినట్టు మా ఏజెంట్లందరినీ ఈయన తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్నాడు ఒక తప్పుడు ఫిర్యాదుని తీసుకొని చేశాడు ఈ సాక్షి పత్రిక ఈ రోత పత్రిక కనీసం ఇంకిత జ్ఞానం చంద్రబాబు ఉన్నాడా లేదా అసలు ఎవరున్నారు ఆ మీటింగ్లో అని కూడా తెలుసుకోకుండా అచ్చెనాయుడు గారే రాలా పని ఉంది చంద్రబాబు నాయుడు గారు రాలా వచ్చింది ఎవరా ఆ మీటింగ్ నిర్వహించింది ఎవరా అంటే అశోక్ బాబు గారు అలాగే యనవల్ రామకృష్ణుడు గారు కృష్ణమోహన్ గారు శ్రవణ్ కుమార్ గారు పట్టాభిరామ్ గారు వీళ్ళందరూ కూర్చొని వచ్చినటువంటి చీఫ్ ఏజెంట్లకి దిశ దిశ నిర్దేశం చేశారు దశ నిర్దేశం చేశారు అది చంద్రబాబు నాయుడు గారు లేరు దాంట్లో ఆ కేసు ఎలాగా ఆ ఫిర్యాదు ఎలాగ ఇచ్చాడో ఆ ఫిర్యాదుని ఈతను సాక్షి పేపర్ చంద్రబాబుని అరెస్టు తక్షణమే అరెస్ట్ చేయాలి ఎవరన్నారు న్యాయవాది వెంకటరెడ్డి అన్నాడంట అది బ్యాన్ వేసేశారు రేపు జూన్ నాలుగు తర్వాత వీళ్ళు ఈ న్యాయవాది ఏం చెప్పాడో ఈ సాక్షి పత్రిక రాత్రి ఏంటో మొత్తం చూస్తాం మేము అందులో ఏమీ సందేహం లేదు